నమస్తే నేను మధు మల్కేడ్కర్ వెల్కమ్ టు మేరా భారత్ రైట్ సైడ్ దేశంలో అనేక భాషలు ఉన్నాయి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాష ప్రాచుర్యంలో ఉంటుంది అక్కడ వాడుకలో ఉంటుంది సో దాంట్లో ఇబ్బంది లేదు కానీ ఈ మధ్య కాలంలో కొద్దిమంది ఈ భాషలకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు వాటికి సంబంధించి వివాదం చెలరేగుతూ ఉంది రీసెంట్గా కనిమొలి తమిళనాడుకు చెందినటువంటి డిఎంకే పార్టీ ఎంపీ మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి కూతురు చేసినటువంటి స్టేట్మెంట్ ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా చర్చ జరుగుతూ ఉంది దేశంలో సంస్కృతం భాష వాడే వాళ్ళు లేరు చాలా తక్కువలో మాట్లాడుతారు కేవలం దేశవ్యాప్తంగా వెయ్యి మంది మాత్రమే సంస్కృతంలో మాట్లాడేటువంటి వారు ఉన్నారు అని ఆమె స్టేట్మెంట్ చేశారు కనిమోలే కాకుండా దేశవ్యాప్తంగా భాషలపై అనేక రకమైనటువంటి వివాదాలు నెలకొంటున్నటువంటి నేపథ్యంలో వాటిపైన చర్చిద్దాం ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు లైవ్లో భాస్కర్ యోగి గారు సామాజిక రాజకీయ విశ్లేషకులు అలాగే మురళీ మనోహర్ గారు జాతీయ రాజకీయ సామాజిక విశ్లేషకులు ప్రస్తుతం మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ఇద్దరికీ నమస్తే అండి ముఖ్య మొదటగా భాస్కర్ యోగి గారు కనుమొలి గారు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి నిజంగా వివాదమే కొనసాగుతూ ఉంది మొదటగా ఈమె చేసినటువంటి వ్యాఖ్యల కంటే ముందు డిఎంకే పార్టీ అధినేత దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కూడా ఇదే రకమైనటువంటి స్టేట్మెంట్ చేశారు తరిమి కొట్టాలి సంస్కృత భాష అనేటువంటి మాటలు ఇంత ముందుకు మాట్లాడారు సో ఎందుకు పదే పదే సంస్కృతం భాష పైన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారని కోచ్చేస్తారు ఓవరాల్గా ఎందుకు ఇలాంటి వివాదాలు నెలకొంటున్నాయి అంటే కనుమలి అట్లా మాట్లాడడంలో పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు కనుమలికి ఒక వారసత్వం ఉంది ఆమె కంటే ముందు కరుణానిధి తర్వాత అంతకుముందు పెరియార్ రామస్వామి తమిళనాడులో ఇట్లాంటి విద్వేషాలు రేకెత్తించి ఆ చలిమంటల్లో వాళ్ళు రాజకీయ అస్తిత్వాన్ని వెతుకున్నటువంటి పార్టీ అది మరి ఆమె అంటుంది కదా ఇవాళ సంస్కృతం చాలా తక్కువ మంది మాట్లాడే భాష అంత తక్కువ మంది మాట్లాడే భాషకు ఇంత నిధులు ఖర్చు పెట్టడమా అవసరమా అని అంటుంది మరి అట్లాంటి ఇప్పుడు దేశంలో జాతీయ పార్టీలు మాత్రమే ఉండాలి ఈమె పార్టీ ఎందుకు చిన్న పార్టీ అవసరమే దేశానికి అని ఎవరైనా ప్రశ్నించారనుకోండి ఇంత పెద్ద దేశంలో పెద్ద పెద్ద పార్టీలు ఉండగా ఒక తమిళనాడుకే పరిమితమైన ఈ పార్టీ ఎందుకు అని ఎవరైనా అడిగితే ఆమె ఆమె ఏం జవాబు చెప్తుంది భాషను సంస్కృతిని ఆచారాన్ని సాంప్రదాయాన్ని మనం అట్లా చూడము ఆదివాసీలు చాలా పిడికెడ మంది ఉంటారు ఒక చోట ఇప్పుడు కొడగు తుయి కుయి మాల్తో బ్రహోయ్ చాలా తక్కువ తక్కువ ప్రజలు ఉండేటటువంటి వాళ్ళు మాట్లాడుకునే భాషలు ఉన్నాయి అంటే ఒక వెయ్యి మంది కూడా ఉన్నారు మనకు మొత్తం వెతుకుతే మొత్తం ఇండియా అంతా వెతుకుతే అట్లాంటి అంత మాత్రాన వాళ్ళని తక్కువ చూపు చూస్తామా అయితే ఆమె అన్నటువంటి దృష్టికోణం వేరే వాళ్ళ దృష్టికోణం ఏంటంటే ద్రావిడవాదము ఆర్యవాదము ఈ ఉత్తరాదివాళ్ళు దక్షిణాదివారు మీద పెత్తనం చేస్తుండ్రు ఈ రకమైనటువంటి ధోరణిని ఆ సమాజంలో కలిగించడానికి ఒక రాజకీయంగా మాట్లాడిన ఒక అస్త్రం కలిమొలి మాట్లాడింది నిజానికి ద్రావిడ శబ్దానికి అర్థం ఏంటి హిందూ మహాసముద్రం బంగాళాఖాతం అరేబియా సముద్రం కలిసేటటువంటి చోటును ద్రావిడ అని అర్థం ఆ మూలను ద్రావిడ అని పిలుస్తారు శంకరాచార్యుడు ఉత్తర దేశానికి వెళ్ళినప్పుడు మండల మిశ్రమంతో వాదనకు వచ్చినప్పుడు నేను ద్రావిడ శిశువునని చెప్పుకున్నాడు వాళ్ళంతా అనుకుంటున్నట్టుగా రావణాసురుడే శ్రీలంకలో పుట్టలే రావణాసురుడు ఢిల్లీ దగ్గర ఉన్నటువంటి నోయిడాలో పుట్టిండు మండోదరి మీరట్లో పుట్టింది వాళ్ళేమో అక్కడ వాళ్ళని రా రామును వ్యతిరేకించాడు పెరియార్ రామస్వామి రాముని విగ్రహాలను కాల్చివేశాడు రామ అపచారం చేశాడు పెరియార్ రామస్వామి ఆ మార్గంలోనే కర్ణానిది హిందీ పైన బల వ్యతిరేక ఉద్యమాలకు శ్రీకారం చుట్టాడు ఎంతో వ్యతిరేకత చేశాడు పరిహార రామస్వామి ఎట్లా చేశాడు ఈ రామానంద స్వామి నాయక్ మార్గంలోనే కరుణానిధి తన పార్టీని బతికించుకోవడానికి ద్రావిడ పార్టీ అనేటటువంటి పేరుతోటి ఇన్నాళ్ళు రాజకీయం నడిపాడు మరి అట్లాంటి మరి ఉత్తర భారతదేశానికి చెందినటువంటి పార్టీలతో పొత్తులు పెట్టుకోవచ్చు ఇటలీలో పుట్టినటువంటి సోనియా గాంధీని గౌరవించి అన్ని రకాలైనటువంటి మర్యాదలు వాళ్ళు చేసి పార్టీలు నడపవచ్చు కానీ ఉత్తర భారతదేశంలో మాట్లాడేటటువంటి ప్రజలు మాట్లాడే హిందీ మాత్రం వాళ్ళకి పనికిరాదు సంస్కృతం పనికిరాదు మరి సంస్కృతాన్ని వ్యతిరేకిస్తే ఆమె మాట్లాడింది సంస్కృతానికి ఎంత పెద్ద చరిత్ర ఉంది ఈ దేశంలో ఒక దేశం యొక్క ప్రాచీన తత్వాన్ని మనం తెలుసుకోవాలంటే ఆ దేశం యొక్క భాష ఆ దేశం ఆచారాలు సంప్రదాయాలు ఆ దేశం యొక్క భౌగోళిక పరిస్థితులు పండుగలు ఉత్సవాలు ఇవి కదా ఆ దేశం యొక్క గొప్పతనాన్ని తెలియజేసేవి ఈ దేశంలో మొత్తం అన్ని భాషలపైన సంస్కృతం పెత్తనం చేయడం లేదు అన్ని భాషలను సంస్కృతం బతకనిచ్చింది అసలు నిజంగా చెప్పాలంటే ఇవాళ మీరు తెలుగు తీసుకోండి మలయాళం తీసుకోండి తమిళంతో సహా అసలు వాళ్ళ నాన్న పేరు కరుణ అనేది పేరే సంస్కృత శబ్దం అది డెబ్బై శాతం పదాలు మనకు అన్ని భాషలు సంస్కృత శబ్దాలు మనకు కనిపిస్తాయి రామ్ మనోహర్ లోహియా లాంటి ఒక గొప్ప సోషలిస్ట్ భారతదేశాన్ని చైనా ఆక్రమించినప్పుడు ఆయన ఒక శ్లోకాన్ని కాళిదాసు కుమార సంబంధంలో చెప్పినటువంటి ఒక శ్లోకాన్ని ఉదహరించాడు ఆయన భారతదేశం యొక్క ప్రాచీన తత్వాన్ని ఈ భూమి యొక్క గొప్పతనాన్ని తెలిపేటటువంటి శ్లోకం అది అశ్యుత్తరాది అనేటటువంటి దాంతో ప్రారంభమవుతుంది అట్లాంటి శ్లోకాన్ని ఉదహరిస్తూ ఆయన ఒక పత్రికకు జాతీయ పత్రిక ఉదాహరణ ఒక వ్యాసం రాస్తూ ఆ వ్యాసంలో అన్నాడు ఆయన ఇట్లాంటి శ్లోకాన్ని ఒక చీనీ భాషలో మీరు చూపించినట్టయితే ఇంత వర్ణన ఉన్నటువంటి శ్లోకాన్ని మీరు మీ చీనీ భాషలో చూపిస్తే కాళిదాస్ కన్నా గొప్ప కవి మా చీనీ భాషలో ఉన్నాడని మీరు చూపిస్తే హిమాలయ పర్వతాలను వర్ణించేటటువంటి గొప్ప పదాలతో కూడిన ఏదైనా ఒక ప్రాచీన మీ శ్లోకము మీ మీ భాషలో చెప్పేటటువంటి కొటేషన్ మీరు చూపించగలిగితే మేము మీరు ఆక్రమించుకున్నటువంటి ఆ చే చైనా ఆక్రమిత ప్రదేశంతో పాటు హిమాలయ పర్వతాలను మేము వదులుకుంటామని సవాల్ చేశాడు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా భాష పేరుతో భాషను ఆధారంగా తీసుకొని భాషను ఉదాహరణకు చూపించి దేశ సరిహద్దులను నిర్ణయించవచ్చని డాక్టర్ లోహియా ఈ దేశానికి చెప్పినటువంటి వ్యక్తి అట్లాంటి శక్తి సంస్కృత భాషకు ఉంది లక్షలాది ధాతువులతో ల మిలియన్ల పదాలను పుట్టించగలిగినటువంటి శబ్ద సంపద సంస్కృతానికి ఉంది ఈ దేశంలో కోట్లాది మంది గౌరవించేటటువంటి వేదాలు ఉపనిషత్తులు పురాణాలు భగవద్గీత రామాయణము భారతము భాగవతం లాంటి తత్వగ్రంథాలు ఈ దేశంలో ఈ దేశం యొక్క ప్రాచీనతను నిరూపించేటటువంటి ఇవన్నీ సంస్కృతంలో ఉన్నాయి ఈ దేశంలో మనమందరం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు హటకు నుంచి కటక్ వరకు ఎక్కడ ఉన్నవాడు పూజ చేసుకోవాలన్నా గంగేచ యమునే చే మంత్రం వైదికమైనటువంటి మంత్రాన్ని సంకల్ప మంత్రాన్ని చెప్పుకొని మనం పూజలు చేస్తాం అది అస్సాం వాడికైనా గుజరాత్ వాడికైనా తమిళనాడు వాడైనా కాశ్మీర్ వాడైనా అందరు చెప్పుకునేటటువంటి పూజా మంత్రాల్లో సంస్కృతాన్ని వాడుకుంటాం మనం సా తెలంగాణలో మనం సకలం ముక్కులం అని ఒక పదం వాడుతూ ఉంటాం సకల ముకులం వేసుకొని కూర్చొని అంటుంటారు ఏంటి సకలం ముకులం సకలం ముకులం అది తెలంగాణ భాష కాదు ఇక్కడ ఏ పదం కాదు అది సకలం ముకులం అన్ని అవయవాలను ముడుచుకోవాలని అర్థం దానికి అట్లా ముడుచుకొని కూర్చునేది అని అర్థం ముకులం అంటే ముడుచుకోవడం సకలం అంటే అన్నింటినీ అని అర్థం సంస్కృత శబ్దాలకు మన నిత్య జీవితంలో భాగస్వామ్యాలు మీరు మన తెలుగు నాట పేర్లు తీయండి ఏ పేరైనా తీయండి ఏ ఊరి పేరైనా తీయండి ఏ మనిషి పేరన తీయండి ఎన్ని పేర్లకు సంస్కృత శబ్దాలు ఉన్నాయి మేము మనం ఇక్కడ ముగ్గురం కూర్చొని ఉన్నామంటే వారి పేరు మురళీ మనోహర్ అది సంస్కృత శబ్దం నా పేరు సంస్కృత శబ్దం మీ పేరు సంస్కృత శబ్దం మీరు ఎవరి పేరు తెలియని సంస్కృతంతో కూడినటువంటి శబ్దాలు మనకు ఉంటాయి డెబ్బై శాతం ఇక్కడ ఉన్నటువంటి మాతృభాషలు బతకనిచ్చింది సంస్కృతం మన భాషలకు సంస్కృతానికి ఉండే గొప్పతనం ఏంటంటే ఇతర భాషల్ని విదేశీ భాషల మింగేసి తన అస్తిత్వాన్ని అది ఇక్కడ ఉన్నటువంటి మాతృభాషలు అన్నిటికీ తల్లిలాగా ఉండి ఈ దేశాన్ని ఈ దేశంలో భాషా సంస్కృతిని కాపాడినటువంటిది సంస్కృతం అట్లాంటి సంస్కృతం పైన ఈ లిబరల్స్ లెఫ్ట్ వాళ్ళే కాక ద్రావిడ పార్టీలకు చెందినటువంటి వీళ్ళు ఎప్పుడు విద్వేషం కక్కుతూ వచ్చారు ఆ విద్వేషం రాజకీయ కుట్రపూరితమైందే కానీ వాళ్ళకు భాష మీద ప్రేమ లేదు అట్లా అంటే గుజరాత్లో మన తమిళనాడు కంటే ఎక్కువ గొప్పగా వాళ్ళు భాషను కాపాడుకుంటారు మరి వాళ్ళకేమో సంస్కృతం మీద ద్వేషం లేదు కర్ణాటక వెళ్ళని కన్నడ వాళ్ళు కన్నడ కస్తూరి అంటారు వాళ్ళు మరి వాళ్ళకేమో సంస్కృతం మీద ద్వేషం లేదు వీళ్ళకెందుకు ద్వేషం అంటే దాని ఒక రాజకీయ ఆయుధం వాళ్ళకి కావాలి రాజకీయం కాపాడుకోవడానికి వాళ్ళకి ఆయుధం కావాలి కాబట్టి కానీ మళ్ళీ మాట్లాడింది ఇంతకు మించి ఏమీ లేదు దేశవ్యాప్తంగా పదహారు సంస్కృత విశ్వవిద్యాలయాలు ఉన్నాయి దీనికి సంబంధించి అనేక ప్రాంతాల్లో మంచి వివిధ విజ్ఞానాన్ని బోధించేటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది కొన్ని రాష్ట్రాల్లో సెకండ్ లాంగ్వేజ్గా కూడా ఉంది ఇతర దేశాల్లో సంస్కృతం పైన మక్కువ పెరుగుతుంది చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు నేర్చుకుంటున్నారు చాలా మక్కువగా సో ఇక్కడ సంస్కృతానికి సంబంధించినటువంటి విషయంలో ఎందుకు ఇంత విద్వేషం రేగుతూ ఉంది మతము ప్రాంతము భాష ఈ ఇవన్నీ కూడా రాజకీయ నాయకులకు పెట్రోల్ లాంటిది ఎక్కడైనా మంట పెట్టాలంటే పనికి వస్తాయి ఈ పని ఇస్తాయి అన్నట్టు కనుక మీ దేశమంతా కూడా రాజకీయ నాయకులు వెంటనే వాడుకునే పెట్రోల్ అనేది భాష కూడా అలాంటిది నేను మాతృభాష పట్ల ప్రేమ ఉండడం తప్పు కాదు ఉండాలి కూడా ఎందుకంటే భాష కేవలం కమ్యూనికేషన్కు మాత్రమే ఉపయోగపడదు భాష నీ అస్తిత్వాన్ని నీ సా నీ కల్చర్ను నీ సంస్కృతిని నీ సభ్యతను నీ ట్రెడిషన్స్ను అన్నిటినీ తెలియజేస్తుంది నువ్వు భాషను వదిలిన వాడు చచ్చిన శవంతో సమానం మాతృభాషను వదులుకున్నవాడు ఎందుకనంటే వాడు అన్నిటికీ దూరం అయిపోతాడు కనుక మాతృభాషను ప్రేమికులు తమిళనాడులో బాగుంటారు దాన్ని అభినందించాలి మనం కానీ ద్వేషించే వాళ్ళు రాజకీయ నాయకులు తమిళ ప్రజలు అందరూ ఏం ద్వేషించారు హిందీని ఏం ద్వేషించారు నాయకులు దాన్ని ఉపయోగించుకుంటారు మీరు ఢిల్లీలో చూస్తే రాజకీయాలు ఎక్కువ నడిపించేది తమిళ్ వాళ్ళే చక్కటి హిందీ మాట్లాడతారు మళ్ళీ అదేం కాదు కాకపోతే ఆ విధంగా హిందీ ద్వేష ద్వేషాన్ని రెచ్చగొట్టడము సంస్కృత ద్వే ద్వేషాన్ని రెచ్చగొట్టడం వాళ్ళ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆ మధ్య ఒక మాట మాట్లాడారు హిందీని ఎందుకు మీరు ప్రమోట్ చేస్తున్నారు దేనికి ఇస్తుంది అదేమో ఒక ఉద్యోగం ఇస్తుందా ఒక బ్రతుకును చేస్తుందా మీకు హిందీ కేవలము పానీపూరి అమ్ముకోవడానికి పనిస్తుంది బ్రతకడానికి ఇంత ద్వేషం రెచ్చగొడతారు ఈ భారతదేశము ప్రపంచంలో ఎక్కడ లేనంత భిన్నత్వం ఉన్న దేశం ఇది కదా మన మా నార్త్ సౌత్కి వెళ్తే మన డ్రెస్ మారిపోతుంది మన ఆకారం మారిపోతుంది అన్నిటికన్నా ప్రధానంగా ఏంటంటే ప్రతి వంద కిలోమీటర్లకు నీ భాష మారిపోతుంది ఆ విధంగా ఈ దేశంలో భిన్నత్వాన్ని పెంచి పోషించిన మనం ఇన్ని భాషలు ఎందుకున్నాయి ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేవు అనేక దేశాల్లో ఒకటే భాష ఉంటుంది చాలామంది మనం ఏమనుకుంటారంటే ఒక భాష ఉంది కనుక వాళ్ళంతా ఐక్యంగా ఉండడానికి పనిస్తుంది అని ఒక భాష ఉన్న బంగ్లాదేశు తర్వాత ఒక మతం ఉన్న బంగ్లాదేశు పాకిస్తాన్ కలిసి ఉన్నారా రెండు రోజులు కలిసి ఉండలేకపోయాను కనుక మతము నిన్ను ఒకటి చేయలేదు ఈ భాష నిన్ను ఒకటి చేయలేదు భారతీయ భాషల అన్నిట్లో కూడా శబ్దశాస్త్రాన్ని గ్రహించినట్టయితే ఒకే శబ్దశాస్త్రం ఉంటుంది చాలా శాస్త్రీయంగా ఉంటుంది భారతీయ భాషలో శబ్దశాస్త్రం కూడా ఫొనాలజీ అంటాం ఫోనిటిక్స్ అంటాం ఇప్పుడు నోట్లో మనము శబ్దం బయటికి వచ్చేదాన్ని బట్టి సౌండ్కు పేరు పెడతారు లేవియలని బైలేవియలని రెండు పెదాలు కలిస్తే వచ్చే శబ్దాలు ఉంటాయి పాప బాబా తర్వాత నేసలని అంటే గొంతు ముక్కుతో వచ్చేటి సింగ్ రింగ్ బ్రింగ్ అని ఇప్పుడు ఆ అక్షరమాలను చూసినట్టయితే మీరు చూడండి ఒకసారి మీరు నోల్ నాలు నోరు తెరిస్తే అదే శబ్దంతో ఏం అవి కా కా గా నోరు మార్చే అవసరం లేదు ట అని ఇట్లా నాలుక కొట్టే శబ్దాలు ట ఇవన్నీ ప్రాణశబ్దాలు అని అంటారు ఈ ప్రాణశబ్దాలు ప్రపంచంలో యూరోప్ దేశాల్లో ఎవరు కూడా దీన్ని పలకలేరు ఎందుకంటే వాళ్ళ అల్ఫాబెట్స్లో ఇవి లేవు కనుక నువ్వు వంద ఏండ్లు ఉన్న బ్రిటిషు వాడు మథురా అనికి రాదు మ్యాట్రురా అంటాడు వాడు ఈ ఆర్యన్ ద్రావిడ సిద్ధాంతం అంత తప్పు ఎందుకంటే ఈ భారతీయుడు ఇప్పుడు గిరిజనుడైనా సరే దళితుడైనా సరే బ్రాహ్మణుడైనా సరే అందరికీ ఈ ప్రాణ శబ్దాలు ఏవైతే ఇవన్నీ పలకడానికి వస్తాయి మన కుట్టుకతో నేర్చుకున్నాం మనం ఈ శబ్దాలన్నీ కూడా ఏడున్నరు చెప్పండి ఇలా వాడు బ్రిటిషర్ వీళ్ళని పట్టుకొని సిద్ధాంతాలన్నీ ఈ దేశంలో విద్వేషాన్ని రెచ్చగొట్టే వాళ్ళు వీళ్ళంతా కూడా సోకాల్ లెఫ్ట్ లిబరల్ వీళ్ళంతా కూడా ఈ దేశంలో ఈ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంటారు ప్రతి దగ్గర కూడా కనుక భారతీయులంతా వేరే అనేక జాతులతో కలిసిన దేశంగా చెప్తూ ఉంటారు ఈ నేషన్ నెహ్రూ అన్నాడు ఇట్స్ ఏ నేషన్ ఇన్ మేకింగ్ అని ఇది ఇప్పుడిప్పుడే ఒక జాతిగా ఏర్పడుతుంది అని కాదు ఎందుకంటే నీకు చూడడానికి భాషలు వేరున్నా చూడ్డానికి వేషం వేరున్నా మనమంతా కూడా మన మధ్య ఒక కల్చరల్ బంధం ఉంది సాంస్కృతిక బంధం ఉంది దీన్ని ఎవడు తెంపలేకపోయింది అందుకే అందుకే ఎక్కడ సౌత్ నార్త్లో పుట్టినవాడు జీవితంలో రామేశ్వరం వచ్చి ప్రాణం ఊరాలనుకుంటాడు ఇక్కడ సౌత్లో పుట్టినవాడు జీవితంలో పోయి గంట కొట్టాలనుకుంటాడు ఇవన్నీ వేరే వేరే రాజ్యాలు కదా మూడు వందల నాలుగు వందల సంస్థానాలు కదా దేశము ఎల్లలు ఏవీ లేవు మనకు సాంస్కృతిక బంధం ఉంది అందుకే భాషలు వేరైనా మనం ఒక్కటిగా ఉండగలిగినాం ఫార్టీ సెవెన్ తర్వాత డెమోక్రసీ వచ్చాక ఇప్పుడు ఈ రెచ్చగొట్టే వాళ్ళ కారణంగా మనం ఏదో తమిళులు వేరు తెలుగు వేరు కన్నడ వేరు అని మనం అనుకుంటున్నాం మన మధ్యన ఉన్న బ అనుబంధాన్ని మనం మన చూడ్డానికి అక్షరం వేరేలా కనపడ్డా శబ్దాలన్నీ అక్షరమాల మొత్తం ఒకటే మనది అంటే దీన్ని ఈ బంధాన్ని చూడలేని వాళ్ళంతా కూడా ఈ రెచ్చగొట్టే పని కెరోసిన్ వేసే పని మంట పెట్టే పని ఇవి ఎప్పుడూ చేస్తూ ఉంటారు అయినా ఈ దేశం ఎన్నడూ కూడా విడిపోలేదు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డా కూడా మనం మనము ఇంకా బలపడ్డము ఎప్పుడు ఇంటిగ్రిటీ కాపాడింది ఇదొక విషయం అయితే రెండో విషయము ఈ మధ్య కాలంలో మనకు ఒక రోగం వచ్చింది అందరికి కూడా ఇంగ్లీష్ అయినా ఇంగ్లీష్ అయినా భరిస్తాం ఇంగ్లీష్ను ప్రమోట్ చేస్తాం కానీ హిందీని రానియం అనేటోళ్ళు కొందరు తయారే హిందీ మాకొద్దు ఇంగ్లీష్ మాకు ముద్దు అని ఇలాంటి ఒక ఒరవడితో ఇంగ్లీష్ను ప్రమోట్ చేసిన వాళ్ళందరూ కూడా ఏమైంద్రంటే మాతృభాషను కోల్పోయినారు ఇప్పుడు తమిళ స్పీకింగ్ పీపుల్ తగ్గిపోయినరు తెలుగు స్పీకింగ్ పీపుల్ తగ్గిపోతున్నారు మన వాళ్ళంతా ఇప్పుడు ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్ పెరిగిపోతా ఉన్నారు అయితే ఈ ఇది ఒకవైపు ఇలా ఉంటే రెండో వైపు జరుగుతున్నది మీరు జాగ్రత్తగా గ్రహించాలి మొన్న ఈ మధ్య ఎవరు అమిత్ షా ఒక మాట అన్నాడు హిందీ ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్ అని అన్నాడు దీని మీద ఒక పెద్ద రచ్చయి ఎందుకు ఆ మాట అన్నాడు హిందీ ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ అంటేనే మంట మండింది అంటే హిందీ రుద్దుతున్నారు హిందీ ఎవరు రుద్దుతున్నారు అయ్యే హిందీ మనకు ఫ్రెండ్లీ లాంగ్వేజ్ ఇంగ్లీషు ఈజ్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ యూ యాక్సెప్ట్ బట్ హిందీ ఈజ్ నాట్ అవర్ ఫ్రెండ్ ఈజ్ ఎనిమీ లాంగ్వేజ్ ఇదేంది ఈ మానసిక స్థితి ఏంది నీ దేశంలో భాషను నువ్వు ద్వేషించి ఇంగ్లీష్ను నెతికెక్తికెక్కించుకునేటువంటి ఇదేంది అసలు అందుకే మీరు కనుక స్టాటిస్టిక్స్ చూసినట్టయితే హిందీ ఫ్రీడమ్ వచ్చినప్పుడు మనకు ఫార్టీ సెవెన్లో థర్టీ పర్సెంట్ స్పీకర్స్ ఉండేవాళ్ళు ఈ దేశంలో హిందీ స్పీకింగ్ మాతృభాష కలిగిన వాళ్ళు సెవెంటీ వన్కి వచ్చే వరకు థర్టీ సిక్స్ పర్సెంట్ అయింది టూ థౌజండ్ లెవెన్కి వచ్చే వరకు ఫార్టీ త్రీ పర్సెంట్ పాపులేషన్ ఇండియన్ పాపులేషన్లో పాపులేషన్ పెరుగుతూ ఉంది కానీ హిందీ మదర్ టంగ్గా ఉన్న వాళ్ళ సంఖ్య పెరిగింది దేశంలో దానికి రీజన్స్ నేను వేరే డిబేట్ చేస్తాను రుద్ధినందు కాదు ఇది పెరిగింది తర్వాత ఫార్టీ సెవెన్ అయిపోయింది ఇప్పుడైతే ఫార్టీ సెవెన్ దాటింది ఫార్టీ సెవెన్ పాపులే పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ స్పీకింగ్ మదర్ టంగ్ తెలుగు యాజ్ అ మదర్ టంగ్ ప్లస్ సెకండ్ లాంగ్వేజ్గా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు హిందీ తన మాతృభాష వేరైనా హిందీ మాట్లాడారు ఇలా చూస్తే నీకు ఈ దేశంలో యాభై మూడు శాతం ఈరోజు హిందీ ఫ్లూయంట్గా మాట్లాడే వాళ్ళ సంఖ్య ఉంది ఇప్పుడు యాభై మూడు శాతం మంది మిగతా అన్నీ కూడా పది శాతము ఎనిమిది శాతము పదకొండు శాతమే ఉన్నాయి మన దేశంలో ఇన్ని భాషలు ఉన్నాయి ఇరవై రెండు షెడ్యూల్డ్ భాషలు ఉన్నాయి కదా పది శాతం ఐదు శాతం కన్నా ఎక్కువ లేవు కానీ యాభై మూడు శాతం మంది ఈజీ మాట్లాడగలుగుతున్నారు హిందీ వినగలుగుతున్నారు అర్థం చేసుకోగలుగుతున్నటువంటి ఒక పెద్ద భాషగా ఉన్నప్పుడు వై కాంట్ బి ఏ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ వై డోంట్ ఇన్వైట్ హిందీ యాజ్ ఏ ఒక ఫ్రెండ్లీ లాంగ్వేజ్ సో ఎందుకంత జలసి హిందీ మీద ఇంగ్లీష్ మీద లేని జలసి చివరకు మనం ఎట్లా అయిపోయినాం అంటే దేశమంతా హిందీ ఇంగ్లీష్ ఒక్కటి ఉంటే సార్ మీతో ఏవి లేకున్నా సరే అనేటువంటి అదే పూర్తి ఆంగ్లిసైజ్ అయిపోతున్నాం మెకాల అనుకున్నదే చేశాడు మనం చూడ్డానికి రంగులో డ్రెస్సులో ఇంకా డ్రెస్లో కూడా లేము రంగులోనే భారతీయులుగా ఉన్నాం కానీ మెదడులో ఇంగ్లీష్ వాళ్ళం అయిపోయినాం అంతా కూడా కనుక ఈ కొలనైజ్డ్ పీపుల్గా మారిపోయినాం అది మన బుద్ధులు మారిపోతున్నాయి ప్రపంచంలో ఎక్కడ మాతృభాషలో చదువుకుంటున్నారో వాళ్ళే శాస్త్రజ్ఞులు అవుతున్నారు వాళ్ళే ఇవేంటివి ఆస్కార్లు తర్వాత నోబెల్స్ నోబెల్స్ కొడుతున్నారు మాతృభాష ఏ దేశమైనా సరే మీరు ఇరవై ఒక్క దేశాలు టాప్ ర్యాంకింగ్ కంట్రీస్లో అత్యధికంగా ఆర్థికంగా బలం ఉన్నటువంటి ఆర్థికంగా బలపడ్డ దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా మీరు ర్యాంకింగ్ తీసినట్టయితే పదహారు దేశాలు మాతృభాషలోనే ఉన్నాయి టాప్ సిక్స్టీన్ అన్నీ కూడా మాతృభాషలో ఎంబీబీఎస్ చదువుతున్నారు మాతృభాషలో ఇంజనీరింగ్ చదువుతున్నారు కనుక దీన్ని అర్థం చేసుకున్న కస్తూరి రంగన్ కూడా ఈరోజు ఎన్ఈపి నే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏమంటే మాతృభాషను ప్రమోట్ చేయండి ఇండియన్ లాంగ్వేజెస్ను ఇట్స్ నాట్ హిందీ యువర్ తెలుగు ప్రమోట్ చేయండి తెలుగు బలంగా మాట్లాడాలి తెలుగు తప్పులు మాట్లాడుతున్నారు మన పిల్లలు మాతృభాషను మాట్లాడలేక లేని పిల్లలు తయారవుతున్నారు రెంటికి చెడిన రేవండలం అవుతున్నాం అందుకే మన యొక్క పరిశోధన తగ్గిపోయింది ఎందుకంటే మనం బ్రెయిన్ అప్లై చేయము మాతృభాషలోనే బ్రెయిన్ అప్లై చేయబడతది మీరు ఎప్పుడైనా బాగా ఆలోచించండి ఎప్పుడైనా మీకు కళలో జీవితంలో కళలు ఇతర భాషలు వచ్చినాయా మీరు చూడండి ఇరవై ఏళ్ళు అమెరికాలో ఉండండి మీ కళ మాత్రము తెలుగులోనే వస్తుంది ఎందుకంటే సాఫ్ట్వేర్ తెలుగులో ఉంటుంది కనుక కనుక బుద్ధి మన బుద్ధులు చెడిపోయినాయి మనం మన సాఫ్ట్వేర్నే జడగొట్టుకుంటున్నాం చివరకు కనుక మనము పరిశోధనలో బాగా మెరుగుపడాలి ఈ దేశము ప్రపంచంలో ఒక ఉన్నత దేశంగా ఎదగాలంటే మాతృభాషలో మనం బలపడాలి ఇతర భాషలను మనము వెల్కమ్ చేయాలి యు లెర్న్ టెన్ లాంగ్వేజెస్ దెర్ ఈజ్ నో ప్రాబ్లం మాతృభాష బలంగా ఉన్న పివి నరసింహారావు పది భాషలు మాట్లాడేవాడు మాతృభాష బలంగా ఉన్న వాళ్ళే ఎక్కువ భాషలు మాట్లాడేవాడు ఎక్కువ భాషలు వచ్చిన వాళ్లకు మతిమర్పు రాదు నేను చెప్పలేదు శాస్త్రీయంగా ఎన్ ఎనభై ఏండ్లు వచ్చినా వాళ్ళకి అల్జీమర్స్ రాదు వాళ్ళకు కనుక మల్టీ లింగ్వజిజంను ప్రమోట్ చేయాలి పక్క భాషను కన్నడ భాష మనం నేర్చుకోవాలి హిందీ మనం నేర్చుకోవాలి సాంస్క్రిట్ మనం నేర్చుకోవాలి మన పిల్లలను వదిలేయండి చిన్న ఏజ్లో పదేండ్ల లోపల పిల్లలు పది భాషలు నేర్చుకుంటారు మీరు వదిలేస్తే నేర్చుకుంటారు వాళ్ళకి వాళ్ళలో ద్వేషం నింపకండి పది భాష ఎందుకు వై ఓన్లీ ఇంగ్లీష్ లెట్ దెమ్ స్పీక్ జర్మనీ ఎస్ ఎగ్జాక్ట్ ఫ్రెంచ్ భాషను నేర్చుకోనియండి ఎందుకు ఈ ద్వేషం సాంస్క్రిట్ మీద ఏడిపెందుకు మీకు పిల్లలు చదువుకొని వాడు సంస్క్రిత్ నేర్చుకుంటే నీకేమైనా ఇబ్బంది అసలు ప్రపంచం అంతా సంస్క్రిత్లో విష యూనివర్సిటీస్లో నేర్పిస్తున్నారు కదా కనుక ఈ యొక్క ఏమంటాం హేట్ లాంగ్వేజ్ పాలసీస్ ఏవైతున్నాయో వీటిని ప్రజలు సీరియస్గా ఆలోచించాలి ఎవడెవడైతే అలా మాట్లాడుతున్నాడో వాణ్ణి ద్వేషించాలి మనం నా నాకు అనిపిస్తుంది అది భాస్కర్ గారు సార్ చెప్పినట్టు కావాలనే విద్వేషం కావాలనే ద్వేషిస్తున్నటువంటి పరిస్థితి సరే ఈ మధ్య కాలంలో కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఇట్లాంటి వివాదాలు వచ్చి రాజకీయంగా లబ్ధి పొందే కార్యక్రమం అని పెట్టాయి సో తమిళనాడులో ఇమీడియట్లీ ఎన్నికలు లేవు ఇప్పుడు ఆల్రెడీ గెలిచిరు అధికారంలో ఉన్నారు వాళ్ళే డిఎంకే అధికారంలో ఉంది ఈ రకమైనటువంటి పరిస్థితి చర్చకు తావులేదు సంస్కృతానికి సంబంధించి సరే హిందీ గురించి మాట్లాడారంటే పైనుంచి నుంచి ఏదో ఒక మాట అన్నారు దానికి పది చెప్పారు అనుకో ఇప్పుడు సంస్కృతం గురించి హఠాత్తుగా ఎందుకు ఆమె ఈ మాటలు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది ఏంటి కుట్ర కుట్ర కాదు వాళ్ళకేంటంటే అసలు వాళ్ళ మత జరిపోయింది అనిపిస్తుంది ఎందుకంటే ఈ రాజకీయంగా మాకు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుందని రోజు ఒకసారి అంటారు వాళ్ళే మరి మీరు రాజకీయాలు రాజస్థాన్లను కాశ్మీర్లను అస్సాంలను గుజరాత్లను మధ్యప్రదేశ్లో ఉత్తరప్రదేశ్లో చేయాలంటే మీకు ఇంత వస్తే సంతోషమే కదా దాని నేరం ఏముంది నేర్చుకుంటే అదే నేరం కాదు కదా ఎక్కడనో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినటువంటి పదకొండు దేశాల్లో మాత్రమే వాడేటటువంటి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మనం సిద్ధపడుతున్నాం వారన్నట్టుగా కానీ మన దేశంలో పుట్టినటువంటి హిందీ మీద ఇంత ద్వేషం ఎందుకు అజయ్ దేవగని ఏదో అన్నాడని చెప్పి కర్ణాటక ప్రాంతం అంతా రగిలించాలని ప్రయత్నం చేసి అక్కడ కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అక్కడ పరిపాలన చేస్తుంది కాబట్టి వాళ్ళని డిఫెన్స్లో పడేయాలని సిద్ధరామయ్య దగ్గర నుంచి మొదలుకుంటే ఒక యాక్టర్ వరకు అందరూ అజయ్ దేవగన్ను తిట్టేటటువంటి క్రమాన్ని దాన్ని మోదీ మీదకి అమిత్ షా మీద కూడా మరల్చిండ్రు అది కూడా మనం చూసినాం వాస్తవానికి బ్రహోయ్ అనే ఒక భాష ఉంది అది బెలూచిస్తాన్ ప్రాంతంలో మాట్లాడతారు అది ద్రావిడ భాషల్లో ఉండేటటువంటి ఇరవై నాలుగు భాషలు ఇరవై మూడు భాషలు ఉన్నాయి దాంట్లో ఒకటి అది బ్రహోయ్ వాళ్ళు అక్కడ నానో మందిరాని ఒక అమ్మవారి దేవాలయాన్ని కాపాడడానికి ఇప్పటివరకు యాభై వేల మంది ప్రాణాలు వదిలిపెట్టిండ్రు వాళ్ళు బెలోచిలు స్వాతంత్రం రాకముందుకు మేము భారతదేశంలో కలుస్తాము దేశ విభజన జరిగేటటువంటి సమయంలో నెహ్రూ కొచ్చి మొరపెట్టుకున్నారు వాళ్ళు నిజానికి రాజస్థాన్ నుంచి మనకు ఢాకా ఎంత దూరం అవుతుందో అదే రాజస్థాన్ నుంచి అదే ఢిల్లీ నుంచి మనకు బెలూచి కూడా అంతే దూరం అవుతుంది బెలూచిస్తాన్ కూడా కానీ బెలూచిని మనం కలుపుకోలేకపోయాం బెలోచిస్తాను ఇవాళ మనకు ఒక పిఓకేను కలుపుకోవడానికి పాకిస్తాన్ మీద కొట్లాడడానికి మనకు బెలూచిస్తాన్ పెద్ద అంత అడ్డమైపోయింది సార్ ఆ రోజు కలుపుకుంటే చాలా సులభంగా ఉండేది ఆయన మనం వదిలేష్టం పోనీ ఈ ద్రావిడ భాషలు మాట్లాడే ద్రావిడ భాషల మీద ప్రేమ ఉందని చెప్పేటటువంటి ఈ మహనీయులందరికీ పోనీ ఆ బ్రహోవి మీద ఆ బెలూచీల మీద ఏమైనా ప్రేమ ఉందంటే దాని గురించి ఒక మాట మాట్లాడారు వీళ్ళ ప్రేమంతా ఏంటి అంటే రాజకీయం చేసి ఓట్లను దండుకోవడం ఒక ప్రాంతం పైన ప్రాంతంలో ద్రావిడ వాదం లేదా సంస్కృత ద్వేషం హిందీ ద్వేషం అనేటటువంటి పెట్రోల్ పోసి నాలుగు ఓట్లు సంపాదించుకోవడం ఇలా కకృతి అంతకు మించి ఏమీ లేదు జనని సంస్కృతం ఎల్ల భాషలకు అనుకున్నాం కదా అసలు మన దేశంలో ఉన్నటువంటి వర్ణమాల ఆల్ఫాబెట్స్ మూలం సంస్కృతం ఐ ఉన్ రులక్ ఏ ఓంగ్ అయవరటి లన్ యమఘనం జబై గఢధ్ జబ కపచట తచట తౌ శర్ హల్ ఇవి పద్నాలుగు మహేశ్వర సూత్రాలని మనకు వర్ణమాల శాస్త్రం చెప్పింది మనకిది ఈ వర్ణమాల నుంచి అన్ని పుట్టినాయి మొత్తం అన్ని భాషల్లో ఉండే అక్షరాలు పుట్టడానికి ఈ పద్నాలుగు మహేశ్వర సూత్రాలే కారణం మరి అన్ని భాషల్లో వర్ణమాలు ఉంది కదండి అన్ని భాషల్లో అట్లాంటి ధ్వనులు శబ్దాలే పలుకుతున్నాం కదా మనం మరి ఎట్లా విస్మరిస్తాం మనం ప్రపంచంలో ఇంగ్లీష్ మాత్రమే గొప్పది అని అనుకునేటటువంటి వాళ్ళ ఒక మానసిక స్థితి ఒకటి ఇవాళ కొంతమంది అధ్యాపకులు ప్రొఫెసర్లు కూడా వ్యాసాలు రాస్తూ ఉన్నారు మన తెలుగు ప్రాంతంలో కూడా ఇంగ్లీష్ మించినటువంటి భాష లేదు అని మీరు పోయి చూడండి రూసీ వాళ్ళకు వచ్చినటువంటి పరిశోధనాత్మక అవార్డ్స్ ఎవరికి రాలే ప్రపంచంలో తర్వాత మొత్తం మన బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని రెండు వందల సంవత్సరాలు సుమారుగా పరిపాలన చేస్తే దాంట్లో ఈ కల్నల్స్గా లెఫ్టినెంట్స్గా పనిచేసినటువంటి వాళ్ళు తర్వాత లార్డ్లుగా పనిచేసినటువంటి వాళ్ళలో అందరు బ్రిటిష్ వాళ్ళు గారు చాలామంది డెన్ డేనిష్ భాషకు చెందినటువంటి డెన్మార్క్ చెందిన వాళ్ళు స్విట్జర్లాండ్కి చెందిన వాళ్ళు ఐర్లాండ్కి చెందిన వాళ్ళు ఉన్నారు తర్వాత మొత్తం మన దేశంలో వీరులు మీరు ఒక మంగల్ పాండేని తీసుకోండి ఒక ఉయ్యలవాడ నరసింహారెడ్డి తీసుకోండి ఒక జాన్సిన్ తీసుకోండి ఒక తాంతియా తోపేని తీసుకోండి రాంప్రసాద్ బిస్మిల్ తీసుకోండి వీళ్ళంతా ఇంగ్లీష్ వాళ్ళు గారు వీళ్ళంతా స్థానిక భాషల్లో గొప్ప పటుత్వం ఉన్నటువంటి వాళ్ళు ఈ స్థానిక భాషలు స్థానిక వీరులను కాపాడినవి ఆయా మాతృభాషలు ఆ మాతృభాషలు రక్షించబడాలి ఈ దేశంలో అంటే ఈ దేశంలో సంస్కృతం హిందీ తప్పకుండా ఉండి తీరాల్సింది అవి ఎట్లాంటి వృక్షాలు అంటే అన్ని చిన్న భాషలను కాపాడేటటువంటి వృక్షాలు తల్లిలాగా కాపాడితే అవి ఇంగ్లీష్ అట్లా కాదు ప్రపంచంలో ఇంగ్లీష్ ఎక్కడెక్కడెక్కడెక్కడ పోయొచ్చిందో అక్కడ మొత్తం ఆ మూల సంస్కృతులు మొత్తం ధ్వంసం అయిపోయినాయి ఆ దేశం యొక్క సంస్కృతులన్నీ కనిపించకుండా పోయినాయి ఎట్లానైతే కొన్ని మతాలు ప్రపంచంలో ఉండేటటువంటి ప్రాంతాలకు వెళ్తే ఆ మతాలు ఆనవాళ్ళకు కూడా లేకుండా పోయినాయో అట్లనే ఇంగ్లీష్ సంస్కృతి ఏ ఏ దేశాలకు పోయిందో ఆ దేశాల్లో ఉండేటటువంటి సంస్కృతి ఆచారాలు మొత్తం ధ్వంసం అయిపోయినాయి కాబట్టి ఎక్కడో విధ్వంసకారి అయినటువంటి బిజినె వ్యాపారానికి అనుగుణమైనటువంటి ఆంగ్లాన్ని నెత్తిన పెట్టుకొని మోయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు అప్పుడప్పుడు తమ రాజకీయ ప్రలాభాల కోసం ప్రలోభాల కోసం సంస్కృతం పైన హిందీ పైన ద్వేషాన్ని విషంలాగా వెలగక్కుతున్నారు ఇది మనం గుర్తించాల్సినటువంటి అంశం ఇది గుర్తించినందుకే ఇవాళకి పాకిస్తాన్ ఎందుకు ధ్వంసం అయింది ఇవాళ మీరు ఆలోచించండి పాకిస్తాన్లో అక్కడ మాట్లాడే పంజాబీ మాట్లాడే వాళ్ళు ధ్వంసం అయిపోయారు సింధు మాట్లాడేటటువంటి వాళ్ళు ధ్వంసమైపోయారు బెలూచ్ మాట్లాడేటటువంటి వాళ్ళు ధ్వంసమైపోయారు కేవలం ఉర్దూ కావాలన్నారు వాళ్ళు అందుకే బంగ్లా వాళ్ళు మాకు వేరే దేశం కావాలన్నారు ఈ భాషలన్నిటికీ తల్లిలాగా ఉండగలిగినటువంటి శక్తి సంస్కృతానికి ఉన్నట్టుగానే ఈ అన్ని రకాల సంస్కృతులకు మూలాధారమైనటువంటి ఒక సనాతన సంస్కృతి దేశంలో ఉంది ఆ సనాతన సంస్కృతి ఎన్ని రకాల రంగుల పూలున్నా దాని దారంలాగా అంతర్గతంగా కలిపేటటువంటి శక్తి దానికి ఉంటుందో సంస్కృతానికి కూడా అట్లాంటి శక్తి ఉంది ఈ దేశంలో అది ఉంటేనే ఈ ప్రాంతీయ భాషలు ఈ మాతృభాషలు రక్షించబడతాయి ఎస్ వాస్తవంగా కూడా సంస్కృతం భాష ఉంటేనే ఈరోజు మిగతా భాషలు రక్షించేటువంటి పరిస్థితి క్రియేట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది ఎందుకంటే అన్ని భాషలకు మూలం సంస్కృతమే దేవభాషగా పేర్కొన్నటువంటి సంస్కృతం సో ఈరోజు భాష కనుక నిలబడితే మిగతా భాషలన్నీ దేశంలో రక్షింపబడతాయి అనేటువంటి విషయాన్ని భాస్కర్యూ గారు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు నిజంగా కూడా కళలు కంటే మీ మాతృభాషలోనే కళలు కంటారనే ఒక అద్భుతమైనటువంటి పాయింట్ కూడా చెప్పారు ఇది ఈరోజు సంబంధించినటువంటి భాషా వివాదానికి సంబంధించినటువంటి అంశంపైన నెలకొన్నటువంటి అనేక అంశాలు అనేక చర్చకు సంబంధించినటువంటి విషయాలపై చర్చించాం నేను మధు మల్కేడ్కర్ చూస్తూనే ఉండండి మేరా భారత్ రైట్ సైడ్